ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క అక్కడే ఉన్నావా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఓకే సరే శ్యామక్క చెప్ చెప్ స్టార్టింగ్ ప్రేయర్ చేయండి అక్క ఓకే పిల్లలు అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి మనం ఇక్కడ ఉన్నంత సేపు వేసే మనతో మాట్లాడాలని మనం నెమ్మదిగా అల్లరి చేయకుండా కూర్చోవాలని పరిశుద్ధాత్మ మన మధ్యలో పనిచేయాలని ఓకేనా హోలీ స్పిరిట్ మనకి బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి జీసస్ మనకి బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి ప్రేయర్ చేసుకుందామా ఓకే ఎంతమందికి ఇష్టం వావ్ సమన్విత ముందు చేయెత్తింది ఓకే ఓకే అందరికి అందరికి ఇష్టం చేతులు జోడించండి కళ్ళు మూయండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి నేను ఈ సాయంకాలం సమయంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంది తండ్రి వారందరినీ కూడా మీరే తొందర పెట్టే ఆలోచన మీరు వాళ్ళకి కలిగించండి వాళ్ళు తొందరగా వచ్చి అటెండ్ కాగలగడానికి సహాయం చేయండి మరి ఇన్ని రోజులు ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఇంకా ఈ రీతిలో అనేక దినాలు మేము సంతోషంతో నీ సన్నిధిలో పాల్గొనడానికి మమ్మల్ని ఆశీర్వదించండి అలాగే ప్రభా ఈ రోజు జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెడుతున్నాము నాయన మీ కృపలో తండ్రి ప్రతి కార్యక్రమాన్ని ఆస్వాదించమని అడుగుచున్నాం తండ్రి బిడ్డలు ప్రభా వాళ్ళు నాయన బుక్ చెకింగ్ అని వాళ్ళు ఎంతో సిద్ధపడి ఉన్నారు ప్రభా మరి వాళ్ళు చేస్తున్న ప్రతి పని మేము చూడాలని ఆశపడుతున్నాం తండ్రి నాయన మరి వాళ్ళు ఎంతగానీ సన్నిధిలో ఎదిగారో మేము చూడాలని ఆశపడుతున్నాం ప్రభా నాన్న మీరే మా మధ్యకు దిగరమ్మని అడుగుచు ఉన్నాం తండ్రి బిడ్డలందరినీ మీరు ఎన్నో రీతుల్లో దీవిస్తున్నారు ఆశ్రవదిస్తున్నారు వాళ్ళు సంతోష పెడుతున్నారు ప్రభు అందుకు నీకు వందనాలు అలాగే తండ్రి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే తండ్రి వారిని మీరు స్వస్థపరచండి కుటుంబంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తండ్రి వాళ్ళకి మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి అలాగే కరోనా పాజిటివ్ కేసెస్ మా అందరి గృహాల చుట్టూ కూడా నన్ను వ్యాపిస్తూ ఉన్నాయి ప్రభు ఆయన మమ్మల్ని మీరు భద్రంగా ఉంచారు ప్రభు మరి ఒకసారి నేను మా అందరి కుటుంబాలను మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం తండ్రి అలాగే ప్రభు నీ కృపలోనైనా మేమందరము ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ప్రభా ఆది నుంచి అంతమ వరకు నీ సన్నిధిలో భద్రం చేయమని అడుగుచు మమ్మల్ని మేము మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ పిల్లలు అందరూ చెప్పారా ఆమేన్ అని చెప్పారా వెరీ గుడ్ కూర్చోండి అయితే మీ అక్క పాట నేర్పిస్తుంది ఓకే పిల్లలు అందరు కూడా పొజిషన్స్ లోకి వచ్చేయండి ఇప్పుడు అక్క పాట నేర్పిస్తావు కదా మరి అందరు కూడా అందరు వెరీ గుడ్ చాలా మంది వెళ్ళిపోతున్నారు పొజిషన్స్ లోకి ఓకే ఓవర్ టు మిని ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ గుడ్ ఆఫ్టర్నూన్ బోనర్ అందరు వెరీ గుడ్ పాటలు చేయడానికి రెడీయా యాక్షన్ సాంగ్స్ చేయడానికి మనం వచ్చాం మీ పొజిషన్స్ కి గబగబా చేతతో మరి ఓ బ్రదర్ మొన్న నేర్చుకున్న పాట చేద్దాం ఓకేనా ఓకే పాట రావట్లేదమ్మ ఇంకా అసలు పాట రావట్లేదు బిన్నీ 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 ఇది వినుమా ఎదుగుము ప్రభువులో ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో జమ
ఎదుగుము ప్రభువులో ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో లోకము పాపములో బందీ అయినది పాపికి యేసులో విడుదల ఉన్నది లోకము పాపములో బందీ అయినది పాపికి యేసులో విడుదల ఉన్నది పడి అడుగు ఆతృత పడి నడువు సంతృప్తిగా గడుపు నీ కలయిక శాశ్వతము త్వరపడి అడుగు ఆతృత పడి నడువు సంతృప్తిగా గడుపు నీ కలయిక శాశ్వతము. ఏడవ రోజు పిల్లలు సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు, వెరీ గుడ్. కొత్త పని నేర్చుకుందామా? రెడీగా ఉన్నారా? ఓ ఎస్ ఎస్ నీతనల్ని గట్టిగా అందరూ ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఓకే పిల్లలు, చాలా యాక్టివ్గా ఉన్నారు. కొత్త పాట నేర్చుకుందాం, ఓకేనా? అతి బిగ్గరగా బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము, కలసి పాడుతాం. బిగ్గరగా అతి బిగ్గరగా బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము, కలసి పాడుతాం. ఏనుగు స్వరము కన్నా బిగ్గరగా సింహము గాండ్రింపుకు దగ్గరగా బాకా నాగము కన్నా బిగ్గరగా సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము, కలసి పాడుతాం. అవుజా మైకు కన్నా బిగ్గరగా టీవీ హై సౌండ్ కన్నా దగ్గరగా అవుజా మైకు కన్నా బిగ్గరగా టీవీ హై సౌండ్ కన్నా దగ్గరగా హోమ్ థియేటర్ కన్నా బిగ్గరగా సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము, కలసి పాడుతాం. బిగ్గరగా అతి బిగ్గరగా బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము, కలసి పాడుతాం. బిగ్గరగా అతి బిగ్గరగా బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము, కలసి పాడుతాం. బాగుందా పాట? చేద్దామా ఇంకోసారి? ఓకే, మరి ఇంకోసారి చేద్దాం. కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉన్నారు, వాళ్ళు కూడా వీడియోస్ ఓపెన్ చేయాలి. అందరం కలిసి చేద్దాం, ఓకేనా? ఓకేనా పిల్లలు, మళ్ళీ చేద్దామా? ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్, వెరీ గుడ్, వెరీ ఫైన్. Thank you.
బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం బిగ్గరగా అతి బిగ్గరగా బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం ఏనుగు స్వరము కన్నా బిగ్గరగా సింహము గాండ్రింపుకు దగ్గరగా బాకా నాదము కన్నా బిగ్గరగా సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం అవుజా మైకు కన్నా బిగ్గరగా టీవీ హై సౌండ్ కన్నా దగ్గరగా అవుజా మైకు కన్నా బిగ్గరగా టీవీ హై సౌండ్ కన్నా దగ్గరగా హోమ్ థియేటర్ కన్నా బిగ్గరగా సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం బిగ్గరగా అతి బిగ్గరగా బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం బిగ్గరగా అతి బిగ్గరగా బహుదూరము వినిపించునట్లుగా గంభీర స్వరముతో సాక్ష్య గీతం కలసి పాడుతాం మేము కలసి పాడుతాం పిల్లలు సూపర్ 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 గా చేశారు వెరీ గుడ్ థ్యాంక్ యూ ఓవర్ టు ప్రజ్వల అక్క థ్యాంక్ యూ అక్క ఓ థ్యాంక్ యూ మినీ ఓ సూపర్ సాంగ్ కదా పిల్లలు బిగ్గరగా మనం దేవుని కోసం చాటిద్దామా మరి యాక్టివ్ గా చేయాలి కదా అందరూ కూడా యాక్టివ్ గా చేయాలి ఓకే ఫైన్ అందరు వెళ్ళి కూర్చునిపోయారా మీ ప్లేసెస్ లో చాలా మంది కూర్చునిపోయారు వా వెరీ గుడ్ ఇంకా కూర్చోలేదు అభియా గ్రేసన్ మాత్రం కూర్చుని పోన్నానా అందరు కూర్చోవాలి ఓకే నిమ్మక్క జోరుగా హుషారు గా ఉన్నారా అందరు కూడా ఎందుకోసం టూ డేస్ గొప్ప సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం కదా పిల్లలు శ్యామక్క అవునా ఇంకా ఓన్లీ టూ డేస్ లో మనం సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం ప్రజలక్క పిల్లలందరూ రెడీగా ఉన్నారు కదా సూపర్ డూపర్ రెడీ అక్క మనం చూడటమే ఆలస్యం కదా ప్రజలక్క దగ్గర ఏమున్నాయో అవన్నీ మీ దగ్గర ఉండాలి సరేనా అక్క ఒకసారి చూపించే అక్క ఏమున్నాయక్క నా దగ్గర అక్క అందరికంటే ఫస్ట్ నువ్వే చూపిస్తావు కదా అక్క ఎప్పుడు కూడా నెంబర్ వన్ అక్క రెడీ అక్క చూపించండి నాకంటే ఫస్ట్ గా బైబిల్ బుక్ పెన్స్ అన్ని రెడీగా ఉన్నాయి ప్రజలకు చూపించదేమో అంటే ఏమైనా అందా అనుకున్నాను కదా అక్క కూడా చూపించేస్తా నేను రెడీగానే ఉన్నాను కదా పిల్లలు వా 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 చూడండి అక్క నేను ఒక్కొక్కరిని స్పాట్ లైట్ చేస్తాను నెత్తుకోకుండా ఎంత ఫాస్ట్ గా రెడీగా ఉన్నారు వావ్ పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవరు ఫస్ట్ ఎవరు మరి ఫస్ట్ ఎవరు ఆరు అన్నాళ్ళ ప్రవీణ నాకు కనిపించింది అక్క శ్యామక్క మీకు ఎవరు కనిపించారు ఫస్ట్ ప్రవీణ కనిపిస్తుంది నాకు దివ్య కూడా రెడీగానే ఉంది చాలా మంది రెడీగా ఉన్నారు అవునక్క మనం చూసేద్దామా మరి హదస్స కూడా రెడీగా ఓకే మిన్నీ బిన్నీ రెడీనా అక్క రెడీ అక్క వెరీ గుడ్ ఏ శామ్యూ జానతన్ డేవిడ్ ని పేరు అలా పెట్టేస్తే మాకు తెలియలేదు జానతన్ ఏం చేసావు ఏంటి జానతన్ ఫస్ట్ వచ్చేసాడండి అదే అక్క వావ్ వండర్ఫుల్ చేంజ్ అక్క చేంజ్ 100 డేస్ వచ్చేసాయి కదా మరి మా పిల్లల్లో చేంజ్ రాకపోతే ఎట్లా నిజంగా వెరీ గుడ్ చూపించు జానతన్ జానతన్ ఫాస్ట్ గా చూపించాలి నాన్న లేట్ చేయాలి శ్యామక్క అందరు చెప్దాం ఒకసారి
పిల్లలు మీరందరూ కూడా మీ వర్క్ బుక్ ఈ రోజు వచ్చిన తర్వాత టైం వేస్ట్ అవ్వకూడదు టక 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 చూపించేస్తే అసలు నిమ్మక్క బుక్ చెకింగ్ అన్న విషయం మన పిల్లలు మర్చిపోయారక్క బైబిల్ బుక్కే చూపిస్తున్నారు నోట్బుక్ బైబిల్ చూపిస్తున్నారు బుక్ చెకింగ్ ఆల్బమ్ ఫోటో పెట్టమన్నాం అన్ని మర్చిపోయారు చికెన్ మటన్ తిన్నాం కదక్క సండే సండే కదా ఇప్పుడు దాకా పుచ్చుకున్నాము ఇప్పుడు పొచ్చిన తర్వాత లేచి వచ్చి ఇక్కడ కూర్చుని పోయాము అక్క మరి అన్ని రోజులు మనం దేవుని కోసం వర్క్ చేయకపోతే కుదరదు అక్క రెస్ట్ ఉండకూడదు దేవుని పనికి చూపించండి వర్క్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఏమేం చేసావో హోంవర్క్స్ అన్ని చూపించేసాయి దగ్గర పెట్టుకోలేదా ఎవరు రెడీగా పెట్టుకున్నారు ఒకసారి చేయి చూపించండి మెటీరియల్ దగ్గర ఉంది ప్రవీణ దగ్గర ఉంది బాగుంది వెరీ గుడ్ నీ వర్క్ బుక్ బాగుంది నీ బ్యాగ్ ఏది మరి నీ బ్యాగ్ ఏది నీ ఫైల్ బ్యాగ్ షిలో నీ ఫైన్ కనిపిస్తుంది నువ్వు కనిపించట్లో మాకు అసలు జోనతాన్ ప్రజలక్క కదా కిందకు పెట్టు ఫోన్ కిందకు పెట్టు నువ్వు పూర్తి కనిపిస్తావు జోనతాన్ అన్ని కూడా మాకు కనిపించేట యాంగిల్ మార్చు కొంచెం నువ్వు ల్యాప్టాప్ లో ఉన్నావా కొంచెం డౌన్ చేయాలి ల్యాప్టాప్ క్యామ్ ఎంత బాగున్నావో వైట్ షర్ట్ చక్కగా ఉన్నా ఓకే నువ్వు తయారు చేసిన 3D పిక్చర్స్ అవన్నీ ఏవి అక్కడ ఉన్నాయా కెమెరా తిప్పు ఓకే అక్క నెక్స్ట్ కి వెళ్దాం మళ్ళీ జోనతన్ దగ్గరకు షిలోని కూడా రెడీగా ఉంది షిలోని జాయస్ జాయస్ చిలని ప్రతిసారి చాలా బాగుండేది ఇప్పుడు ఏంటో లైటింగ్ ఎక్కువైందా ఏమో ఏదోనమ్మా ప్రతిసారి చాలా క్లియర్ గా కనిపించేవి ఇప్పుడు మాత్రం కొంచెం క్లియర్ గా కనిపించడం లేదు ఏదో చేయడం ఎక్కువైపోయింది అవన్నీ వైట్ పేపర్స్ కదా అంతేనంటావా సరే నాన్న క్లారిటీ కూడా ప్రతిసారి కంటే తగ్గింది God bless you and reference raaskunnara headings reference date anni raaskunnara shiloni e roju jarigina venti very good okay la chustu unte ee roju anta gadisipoddakka wow ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్దాం సరేనా అందరు అయిపోవాలి ఈ రోజు వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ జోయస్ నానా షిలోని ఇది కూడా జోయస్ దేనా ఓకే ఓకే
మీరు అవన్నీ చక్కగా బైండింగ్ లాగానో ఫైల్ లాగానో చెయ్యండి, ఫైల్లో పెట్టుకుంటే ఒక్కొక్క పేజీ తీసి చూసుకోవచ్చు. ఈసారి కలర్ పేపర్స్ కొనుక్కోండి రష్యలోని, మీకు కుదిరితే కనుక కలర్ పేపర్స్ మీద అవన్నీ చేస్తే ఇంకా అట్రాక్టివ్ గా ఉంటాయి. చూసారా పిల్లలు ఎంత జాగ్రత్త పెట్టుకున్నారో వీళ్ళు, ఇప్పుడు అందరూ మాకు అలా చూపించాలి. సూపర్ సూపర్ శిలోని, వెరీ గుడ్ వెరీ గుడ్. అబ్బాబ్బాబ్బా ఇది కూడా జాయిస్ తెలా శిలోని. చూసారా ఒక్క జాయిస్ ఎన్ని ఉన్నాయో అక్క. అలాగైతే మరి మార్నింగ్ మొదలు పెట్టాల్సింది అక్క. సూపర్ సూపర్ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది, ఇందాక మరి లైటింగ్ ఎక్కువైంది. నిజంగా అవన్నీ చూస్తే అన్ని లెసన్స్ విన్నామా మనం, నిజంగా అంత వర్క్ చేస్తామా అనిపిస్తుంది కదక్క. అవన్నీ ఇక్కడవేనా షిలోని, ఇక్కడవేనా? ఓకే జోయస్, నువ్వే చేసావా అవన్నీ జోయస్? నువ్వే చేసావా? చాలా బాగుందా? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. ఎప్పటి వరకు దాచుకుంటావు జోయస్? ఎప్పటి వరకు దాచుకుంటావు అవి? దాచుకుని ఏం చేస్తావు? చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. శిలోని కూడా చూపించు. దాచుకొని వేరే పిల్లలకి నేర్పిస్తా. గాడ్ బ్లెస్ యు. దేవుడు అలా మీకు దయచేయండి కాక. శిలోని అయిపోయా? ఎంత మంచి చెప్ప దొరికిందా కదా. అదే వర్ది, ఇది నాదక్క. ఓకే నీదా. ఓకే, ఫోర్ ఫైల్స్ ఎన్నో ఉన్నాయి జోయాశ్వి. అన్ని బాగా పించేసవుతుండు, వెరీ గుడ్. అన్ని లెసన్స్ చెప్పగలవా? ఏదన్నా అడిగితే చెప్పగలవు కదా? వెరీ గుడ్, చాలా 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 బాగుంది అన్నవచ్చు. ఆ రోజు మనం చేసినప్పుడు కొంచెం విసుగ్గా అనిపించవచ్చు, బాబోయ్ అనిపించవచ్చు, కానీ అవన్నీ చేసినప్పుడు ఇప్పుడు చూస్తా ఉంటే చాలా వండర్ఫుల్ గా ఉంది. ఆల్బమ్ చాలా బాగుంది అన్న, మీ ఆల్బమ్ చాలా బాగుంది, వండర్ఫుల్ గా ఉంది, వెరీ గుడ్, వెరీ నైస్. ఇంకో ఫైల్ టును, ఆ పేజెస్ కౌంట్ చేసావా ఎన్ని వచ్చాయో? చేయలేదా? ఓకే ఓకే. పిల్లలు చూస్తున్నారా మీ అందరి దగ్గర ఉన్నావా అవన్నీ? మాటలు రావట్లేదు అసలు. చాలా బాగుంది పిల్లలు, పనులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే కీస్ అబ్బ చాలా బాగున్నాయి, వండర్ఫుల్ వండర్ఫుల్. లాస్ట్ షేప్ బాగుంది పిల్లని జాయస్, ఇవి గోల్డ్ కన్నా వాల్యుబుల్ కదా. చాలా బాగుంది, వెరీ గుడ్, బాగుంది అక్క. నోట్స్ నోట్స్ కూడా ఉన్నాయి కదా వీళ్ళకి. ఓకే
బాగుంది బాగుంది మును వెరీ గుడ్ బాగుంది జోయాష్ వెరీ గుడ్ మీరు ఒక్కొక్క షెల్ఫ్ పక్కన పెట్టుకోండి చేసిన అన్ని దానిలో నింపేసుకుంటూ ఉండండి కూర్చో ఓపెన్ చేసి అట్లు పట్టుకున్నాను అప్పుడు అలా పైకి ఇలా పేస్ ఇలా తిప్పుతా ఉంటే సరిపోద్ది అలా పట్టుకొని ఒక్కొక్క పేస్ అలా పైకి పెట్టాను జోయాష్ కూడా చూపించేస్తున్నాడు ఈ లోపు అది అది వెరీ నైస్ 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 అది బాగుంది చాలా బాగుంది ఎంత వర్క్ చేశారా అమ్మో తెలియలేదు అసలు కదా అంత వర్క్ చేసినట్టు చాలా బాగుంది బ్యూటిఫుల్ అసలు పేజీలు నలకకుండా చాలా జాగ్రత్తగా గోల్డ్ కన్నా వాల్యుబుల్ గా దాచుకోవాలి పిల్లలు చాలా బాగుంది మరి ఇంకా అందరి చూడాలి కాబట్టి మనం వెళ్తున్నాం మరి జోష్ చిన్నోడు ఇంకా ఫాస్ట్ నువ్వు హెల్ప్ చేసావు కదా తమ్ముడికి ఇవన్నీ చేయడానికి అక్కకి మమ్మీకి థ్యాంక్స్ చెప్పావా ఎంత బాగా హెల్ప్ చేసింది కదా నీకు చాలా చాలా బాగా చేసా ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న రాబోయే రోజులు మాకు సండే స్కూల్ టీచర్ గా మీరు ఉండాలి పనిచేయాలి బాక్స్ పట్టుకొని ఉన్నాడు వెరీ గుడ్ జోనాథన్ ఇప్పుడు జోనాథన్ ఓకే వెరీ గుడ్ ఇందాక అర్థం అవ్వలేదు అందుకే తను తెచ్చి రెడీ పెట్టుకోవాలా చెమక్కా ఒకవేళ ఈ రోజు అవ్వలేదు అనుకో మళ్ళీ రేపు అలా అలా కంటిన్యూ మొత్తం అందరూ అయ్యే వరకు ప్రతిరోజు చూద్దాం అక్క ఓకే ఓకే అక్క చాలా బాగుంది అసలు మాటలు రావట్లేదు ఫెంటాస్టిక్ మినీ క్లాప్స్ ప్లే చేస్తున్నాను నాన్న చాలా బాగుంది God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Bandhi Singhji. Very good. Hallelujah. Chala baagundi. Devri Stotra. Good day, Captain Lindu. Wow. Okay. పక్కన పెడుతున్నారు కదా మళ్ళీ అదే నీట్ గా మళ్ళీ అందరూ సర్దుకోండి సరేనా చాలా బాగా చేస్తారమ్మా మీరు ఎంత దేవునికి మీరు ఎంత స్పెండ్ చేశారో టైం అదంతా ఇక్కడ చాలా వాల్యుబుల్ టైం అన్ని బ్లెస్సింగ్స్ దేవుడు మీకు ఇస్తాడు పిల్లలు షూస్ చాలా బాగున్నాయి అదే అక్షయ పాత్ర లాగా తీస్తున్నాడు ప్రెషర్ బాక్స్ నీ చిన్నప్పుడు స్కూల్ బాక్స్ ఆ జోనాథన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ జోనాథన్ అన్ని చక్కగా దాచుకున్నావు వెరీ గుడ్ ఎక్సలెంట్ అక్క ఇందాక జోనాథన్ కి అర్థం అవ్వలేదు అందుకనే తీసుకుని రాలేదు సరిగ్గా అర్థం తెచ్చిస్తాడు వెంటనే జోనాథన్ గుడ్ బాయ్ అసలు వెరీ గుడ్ వెళ్దామా మరి జోనాథన్ చాలా చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యు అన్ని చక్కగా దాచిపెట్టావు నెక్స్ట్ హాయ్ ఎవరు రెడీగా కనిపిస్తారో వాళ్ళని నేను స్పాట్ లైట్ చేసేస్తాను పిల్లలు మీరు అందరు కూడా రెడీగా ఉంచుకోండి ఓకే ఒకళ్ళు తీసుకునే లోపు ఇంకొకళ్ళు చూపించారు
చేసిన యాక్టివిటీస్ అన్ని అయిపోయినాయా? షీట్స్ కాకుండా ఇంకా తక్కువ చాలా రియాలిటీగా చేశారు కదమ్మా. మొన్న హౌస్ పెట్టారు మీ వీడియోలో, అది కూడా బాగుంది, చాలా బాగుంది. సూపర్ యాక్టివ్ గా ఉంది చెల్లి, చాలా బాగుంది. మళ్ళీ అట్లాగే నీట్ గా పెట్టాలి మీరు. వెరీ గుడ్. 100 డేస్ ఎలా గడిచిపోయా అనిపిస్తుంది. హోంవర్క్స్ అన్ని చూస్తుంటే వండర్ఫుల్. ఎంత బాగున్నాయి కదా కొత్త హోంవర్క్, చాలా బాగుంది. సూపర్ సూపర్ అక్క, నో వర్డ్స్. వండర్ఫుల్. అదే స్ట్రక్ అయిపోయింది అనా? వస్తుంది వస్తుంది. అయితే లెసన్స్ అన్ని మీరు ఒకసారి చూసారు కాబట్టి రేపు బిజీలో భలే పార్టిసిపేట్ చేస్తారు శ్యామక్క వీళ్ళు. అంటే అన్ని లెసన్స్ ఇప్పుడు చూస్తున్నారు, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా కదా ప్రజలక్క. అవునక్క, సూపర్ అంటే సూపర్, సూపర్ గా పార్టిసిపేట్ చేస్తారు మనకి తెలుసు. రేపు క్విజ్ కూడా అదిరిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది పిల్లలు. ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది ఫిష్. అయినా నిమ్మక్క 100 రోజుల పాఠాలు 5 నిమిషాల్లో చూడాలంటే ఎంత కష్టమో కదా. వాళ్ళకి టైం ఇస్తే నెమ్మదిగా నిజమే అసలు కదా. చాలా చాలా అబ్బాబ్బా, చాలా బాగుంది, చాలా బాగుంది ఇండియా మ్యామ్. అదిరిపోయింది. అయితే అక్క ఏం చేద్దాం అంటే ఈ రోజు ఒక 10 మంది, రేపు ఒక 10 మంది అట్లా చెప్దామా? మరి ఈసారి లెక్క పెడదామా? ఈ రోజు మన టైం కి ఎంత మంది అయ్యారో చూద్దాం ప్రజలక్క. శ్యామక్క 5:15 క్లాస్ తీసుకున్నా, 5 తీసుకుందామా లెసన్? 5 తీసుకుందామా లెసన్? 3 బాగున్నారా? ఈ 5 లోపు ఎన్ని అయినాయో చూడు ప్రజలక్క, మార్క్స్ బాగున్నాయి. అప్పుడు అంతమందిని మళ్ళీ రేపు కలుద్దాం, మళ్ళీ అలా రోజు కలుద్దాం వాళ్ళని. అరే పిల్లలు అంత కంగారు పడద్దు, ఇప్పుడు మీకు టైం ఉంది, కొంచెం నెమ్మదిగా చూపించండి. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఆయాసపడుతూ చూపిస్తున్నారు, చాలా బాగుంది, వెరీ గుడ్. Wow, Louis. Boat. Boat. చాలా నువ్వు ఎవరి చూపిస్తున్నావు? ఇద్దరి అయ్యానా? నీయ తీసుకు చూపించేస్తుందా? గ్రూప్ లో పెడతాదంట అక్క. రేపు రెడీ ఉంచుకో గ్రీష్మ, రెడీ ఉంచుకో, రేపు చూపించు. నీది దగ్గరేనా ఇల్లు మరి? దగ్గరే. చూడండి, ఏదో అడ్డు పెట్టేస్తున్నారు ఎవరు. చాలా బాగుంది నాన్న, చూపిస్తూనే మాట్లాడండి. మీకు ఎట్లా అనిపించింది అలా వర్క్ చేస్తా ఉన్నప్పుడు? వండర్ఫుల్, మూన్ చాలా బాగుంది, స్టార్స్ చాలా బాగుంది. ఈ రోజు అవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇంతవరకు నేనే చేశానా అనిపించింది? బైబిల్ చాలా బాగుంది నాన్న. కష్టపడ్డారు పాపం, చాలా ఫాస్ట్ గా ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అంటే మెచ్చుకుంటున్నారు, అంకల్ మెచ్చుకుంటున్నారు.
అక్కలు అంటే మమ్మల్ని ఇలా దూరం తోసేసారు అనుకున్నాను గానీ ఈ రోజు అక్కలు అంటే నిజంగా ఎంత ప్రేమ అర్థమైందో నాకు. దక్షిలోని అక్క ఎంత హెల్ప్ చేస్తుందో ఈ రోజు ఈ అక్క కూడా చాలా చాలా బాగా నిజంగా చాలా చాలా బాగా చూసే. సరే అక్క, అయితే నెక్స్ట్ ఇంకెవరు రెడీగా ఉన్నారంటే సంహిత అండ్ స్నేహిత్. నాన్న సంహిత అండ్ స్నేహిత్ చూపించండి. గాడ్ బ్లెస్ యు అమ్మ. చాలా బాగుందర్రా, నిజంగా మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. అయ్యో మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అని ఏమో ప్రాబ్లం. మళ్ళీ మళ్ళీ క్లాసులు బోల్డ్ ఉన్నాయి కదా, ఆ బోల్డ్ విషయాలు మీరు నేర్చుకోవచ్చు. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. బుక్ ఉంటే అడ్వాంటేజ్ అక్క, అన్ని వండర్ఫుల్ కదా, చాలా బాగుంది నిజంగా. ఎన్ని కిరీటాలు వచ్చేసాయో అక్క, చాలా 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 వావ్, చాలా బాగుంది నాన్న. వావ్ ఏంటండి, సరిగ్గా చూపించు. ఆహా ఎర్ర సంబంధం దాచుకున్నారు నలక్కుండా, వెరీ గుడ్. చాలా నుంచి మేము చాలా నేర్చుకోవాలి నాన్న, బ్యూటిఫుల్. స్నేహిత్ సూపర్ సూపర్, చాలా వాల్యుబుల్ ఐటమ్ అది, చాలా జాగ్రత్త పెట్టుకోవాలి పిల్లలు. మీరు నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక రెడీగా ఉండండి. చాలా బాగుంది కిరీటం, సూపర్, చాలా బాగుంది అన్న, వెరీ గుడ్. సూపర్, బ్యాగ్ కూడా చాలా బాగుంది, వండర్ఫుల్. అవన్నీ ఆ బ్యాగ్ లో పెట్టుకున్నారైతే పెట్టుకొని చూపించు.
చాలా బాగుంది నిజంగా, వండర్ఫుల్ నిజంగా. ఓకే ఓకే, చాలా చాలా బాగుంది అన్న. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే దేవుడు మనల్ని చక్కగా దీవిస్తాడు కదా. గాడ్ బ్లెస్ యూ. బ్యూటిఫుల్ నాన్న, వెల్ డన్. చాలా బాగుంది, బాగుంది నాన్న. నెక్స్ట్ చాలా బాగుంది. దేవుడు ఖచ్చితంగా మీ ప్రయాసం టైం ప్రతిఫలాన్ని ఇస్తాడు. చాలా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి కదా, డామినేటింగ్ గా ఉంది కదా కలర్, చాలా బాగుంది. ప్రజలక్క చెంపక చాలా బాగుంది అన్న, కలర్ డామినేటింగ్, కలర్ కాంబినేషన్ అది చాలా చాలా బాగుంది. లూయిస్ బాగుంది, వెరీ నైస్ నైస్ నైస్. జాగ్రత్తరా పిల్లలు, బుక్ పాడేసుకోకండి, జాగ్రత్త పెట్టండి. ఓకే, ఇది కూడా జయంత్దేనా? సోనిక, ఓకే. జాగ్రత్త పిల్లలు. చాలా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది. ఒక్కొక్కటి చూస్తా ఉంటే నిజంగా అలసినంత జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటది కదా. ఎట్లా చేయగలిగామని ఆలోచిస్తా ఉంటారు. అబ్బా ఫ్యామిలీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అక్కడ, చెప్పండి చెప్పండి, ఎందుకు వచ్చింది ఫ్యామిలీ ఫోటో అక్కడికి? రేపు చెప్తారక్క, ఈ రోజు వద్దు. అవునా? ఓకే పిల్లలు, సరే సరే. ఎగ్జైటెడ్ ఉన్నారు వాళ్ళు, అన్ని చూపించాలి. చాలా బాగుంది, చాలా బాగుంది పిల్లలు, ఎంత కలర్ఫుల్. జయంత్ ఏదో చేశాడు ఇక్కడ. ఓహో, బోట్. వీళ్ళు పెద్ద పెద్ద మోడల్స్ కూడా చేశారు కదక్క. చాలా బాగున్నాయి ఇద్దరు కూడా. బ్యాడ్జెస్ బాగున్నాయి నాన్న, దాచిపెట్టి జాగ్రత్తగా. కిరీటాలు కూడా తయారు చేశారా? హోంవర్క్ కూడా చాలా బాగుంది. వీళ్ళు వాడిన కలర్స్ చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. అదే అంటున్నాను నేను, వర్క్ చాలా చాలా బాగా చేశారు మీరు. వా, బుక్ ఎంత ఉందో నిజంగా. అమ్మో, చాలా బాగుంది పిల్లలు. మీరు మళ్ళా యూట్యూబ్ లో చూసుకోండి పిల్లలందరూ, ఎంత బాగా చేసాం మేమన్న మీకే తెలుస్తుంది. అదే ప్రజల ఫుల్ స్క్రీన్ తో రికార్డ్ చేస్తున్నారు కదా, మళ్ళీ దాన్ని చిన్న చిన్నగా చెయ్యొద్దు, ఎందుకంటే బుక్ కనపడదు కదా. ఫుల్ స్క్రీన్ అట్లానే ఉంచుదాం, అప్పుడు బాగా కనిపిస్తుంది ఎవరికైనా చూసిన వాళ్ళకి. బాగుంది, చాలా బాగుంది నాన్న, వండర్ఫుల్. చాలా 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 బాగా చేశారా, చాలా బాగుంది. ఇంకా 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 తరగట్లేదు అసలు. ఎన్ని డేస్ గడిచిపోయి అంటే ఎన్ని హోంవర్క్స్ చేసి ఉంటారు అక్క.
సూపర్ చాలా బాగా చేశారు పది సెకండ్లు లెసన్ చాలా బాగుంది వావ్ పక్కన పేరెంట్స్ కూడా చక్కగా ఓపిక అన్ని తిప్పుతున్నారు వెరీ గుడ్ బ్యాగ్ ఉంది అబ్బబ్బబ్బ చాలా బాగుంది జయంత్ జయంత్ అక్క చూపిస్తే అక్క చూపిస్తు గానీ ఓకే అక్క వెళ్ళినప్పుడు నువ్వు చూపించాలి నువ్వు ఇటు వస్తే అక్క చూపించాలి అది అట్లా ఉండాలి ఒక తర్వాత ఒకళ్ళు చాలా బాగున్నాయి జయంత్ అక్క నెక్స్ట్ తీస్తున్న కొద్ది నువ్వు ఇంకోటి తీసి చూపించేసాను అలా చేయాలి చాలా బాగుంది మన నువ్వు భారతదేశం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తావా అబ్బో ఇంకో బుక్ వచ్చేసింది మళ్ళీ షామక్క నీదా నైస్ జయంత్ దా బుక్ కొంచెం పైకి పట్టుకో చూపించు చూపించు అంత అయిపోయిందా మళ్ళీ బుక్ ప్రతి పేజ్ తీసి మీరు నీట్ గా పెట్టండి పక్కన పెట్టుకోండి సరేనా ఈ హడావుళ్ళు అట్టి ఇటు తిప్పేశారు కదా మళ్ళీ మీరు నీట్ గా పెట్టుకోండి అన్న చాలా బాగుంది సూపర్ 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 గా ఉంది పెట్టుకోండి పిల్లలు మీరు మీ ఇంటికి అమ్మమ్మళ్ళు నానమ్మళ్ళు అందరు వచ్చినప్పుడు చూపించి లెసన్స్ చెప్పేయాలి మీరు వాళ్ళకి చూపించుకుంటారా చూపించినప్పుడు మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి సూపర్ అక్క అసలు నాకు మాటలు రావట్లేదు వా ఎంత బ్యూటిఫుల్ అంటే సూపర్ బయట పెట్టండి బుక్ సిస్టర్ చాలా బాగుంది నాన్న అసలు నిజంగా ఎక్సలెంట్ మీరు ఎంత ప్రయాసపడ్డారు అందరు ప్రయాసపడ్డారు అందరు చాలా ఎంజైటీ గా ఉన్నారు చూపించడానికి కదా పిల్లలు మిమ్మల్ని మీ అందరి మేము చూస్తాం షమక్క కదా మేము చూస్తాం ఎవరిని మిస్ చేయం మేము కాబట్టి అయితే ఒక రోజు అలా అలా వెనక్కి వెళ్తాం పిల్లలు అంతే సరేనా ఏం బాధపడకండి అందరు చూద్దాం చాలా బాగా చేస్తారు పిల్లలు వావ్ సూపర్ గా ఉంది నిజంగా మీరు ఒకసారి మీ రైట్ హ్యాండ్ తీసుకొని మీ లెఫ్ట్ సైడ్ పెట్టి శబాష్ చెప్పండి శబాష్ సరే కొత్తగా వచ్చిన సెలీనా సూపర్ అయ్యో చూపించండి పర్వాలేదు తల్లి
చిన్నగా ఆ వెరీ గుడ్ బాగా చేసావు వండర్ఫుల్ తల్లి కంగారు పడకండి మమ్మీని ఎంత హెల్ప్ చేశారో వావ్ క్విజ్ కూడా చేసేసారు చాలా బాగుంది నాన్న భలే ఉన్నారు వాళ్ళు నిజంగా భలే చేసా చింతలి ఉంది కదా చాలా చాలా బాగుంది కంగారు పడిపించింది పర్వాలేదు చింపేస్తాను మెల్లమెల్లగా పెట్టేసే వెరీ గుడ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది బాగుంది ఓకే సూపర్ సూపర్ ఎంత బాగా చేసావో వర్క్ అంతా చాలా జాగ్రత్త పెట్టుకోవాలి నువ్వు ఏం చేస్తావు పెద్దదానం అయిన తర్వాత అవన్నీ కూడా నానా అన్మ్యూట్ చేసుకో ఒకసారి నువ్వు దాచుకుంటావు బ్యాగ్ లో అయితే నువ్వు బ్యాగ్ లో దాచుకుంటావు కదా అయితే నువ్వైతే బ్యాగ్ లోనే పెడతావు కదా నేనైతే పట్టుకెళ్ళి మళ్ళీ చెప్పుకుంటాను అందరికి చూపిస్తా మా సెలీనా చేసిన అందరికి చూపించి మళ్ళీ లెసన్ చెప్పేస్తాను నేను చెప్ప మరి అలాగా అందరికి నువ్వు కూడా చూపించి చెప్తావా సరే నేను లెసన్ చెప్తాను నువ్వు చూపిద్ది గానే ఓకే బొబ్బొబ్బా ఎన్ని క్రౌన్స్ ఉన్నాయో చాలా బాగుంది అబ్బో నీ సోఫా అంతా నిండిపోయింది మంచిగా కలర్ పేపర్స్ యూస్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఎవరు అది ఎవరు ఎవరు అది ఎవరు చెప్పు అబ్బో వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది బాబు చాలా చాలా బాగుంది వెరీ నైస్ వెరీ నైస్ ఎన్ని బైబిల్స్ చేసేసావా చాలా చేసావు చెప్పగలవా ఎన్ని ఉన్నాయి గాస్పల్స్ ఎన్ని ఉన్నాయి సామ్స్ 23 చాలా బాగుంది ఆ రోజు చూసా స్టార్టింగ్ నుంచి లేకపోయినా ఇన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి అక్క వావ్ చాలా చాలా అసలు నిజంగా చాలా బాగున్నాయి చింతల్లి చాలా బాగా చేసావు నువ్వు పాట్ చేయకుండా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావు సిస్టర్ మీరు వచ్చి ఎన్ని రోజులు అయింది సండే స్కూల్ కి వచ్చి అంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచే చూస్తున్నాను సిస్టర్ కానీ ఒక మధ్యలో 10 డేస్ గ్యాప్ వచ్చింది పర్లేదు సిస్టర్ చూపిస్తే చెప్పండి మే జూన్ జూలై ఓకే అవి చూపిస్తూ మాట్లాడండి చాలా బాగున్నాయి ఈ మధ్యలో ఒక 10 డేస్ మీరు ఆబ్సెంట్ అయినట్టున్నారు
లాస్ట్ 2 వీక్స్ అంటే కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను సిస్టర్, అందుకని అటెండ్ అవ్వలేకపోయాము. చాలా బాగుంది నిధి, చాలా బాగుంది. ఆ బుక్ చూసిన లెసన్ చెప్పగలవా? నెక్స్ట్ టైం అడిగినప్పుడు నువ్వు ఆ లెసన్ చెప్పాలా బుక్ పట్టుకొని, సరేనా? ఓకే డన్, వెరీ గుడ్. చాలా బాగా హార్డ్ వర్క్ కదా, అవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. ఊరికి అటొచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని తీసేసి అలా అలా చేసేసి అలా చేయకూడదు. సోఫా నిండిపోయింది అక్క, సోఫా నిండిపోయింది కదా, అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టండి. ఎప్పుడైనా తీసి మళ్ళీ నువ్వే అవన్నీ లెసన్స్ నేర్చుకుంటా ఉండి ఎవరికైనా నాన్నమ్మకి అమ్మమ్మకి తీసి చెప్తా ఉండు రోజుకో లెసన్, వాళ్ళకి మర్చిపోయారంట వాళ్ళ లెసన్స్, నువ్వు చెప్తే మళ్ళీ వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది. సరేనా చెప్తావా నువ్వు? ఓకే, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే అక్క, 5-2 5-3 అయిపోయింది అక్క. మిన్ని తినే వాళ్ళు ఉంటే ఒక యాక్షన్ సాంగ్ చేపించమ్మ. ఓకే అక్క, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. రెస్ట్ ఆఫ్ దెమ్ కూడా చూపిస్తున్నారు, రానున్న రోజుల్లో చూస్తాం, మెల్లమెల్లగా అందరివి కూడా చూసిస్తాం. ఓకేనా నాన్న? హోంవర్క్ గురించి కూడా కంగారు పడద్దు, చూద్దాము మీ దగ్గర ఉంచండి రెడీగా ఉంటే. బిన్ని బిన్ని వాళ్ళు ఉన్నారేమో చూడరా. ఓకే ఓకే ఓకే. పిల్లలు యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీయా? వచ్చేయండి మరి మీ పొజిషన్ కి వచ్చేయండి, అందరూ నించోండి. వెరీ గుడ్, అందరు వచ్చేస్తున్నారు, వెరీ గుడ్. ఓకే రెడీయా అందరూ, చేద్దామా? వెరీ గుడ్. మీ అక్క స్టక్ అయిపోయింది అక్క. అక్క కంప్యూటర్ స్టక్ అయింది అక్క. అరే నానా, అక్క మీరు కంటిన్యూ చేయండి. ఇంత చక్కగా చేశారు కదా, క్లాప్స్ కొట్టేద్దాం అక్క. సరే అక్క, నిన్న ఒక అక్క మనకి 139 ఏదో చాపడానికి, సారీ సారీ నిన్న అలా ఆపేసాం కదా, ఈ రోజు అంతా కూడా చెప్పించేద్దామా? సరేనా? అది కూడా అయిపోతే అప్పుడు క్లాప్స్ కొడదాం. వచ్చేసిందా రోహిణి? రాలేదు, రోహిణి రాలేదు. అయితే బ్లెస్ అక్క లెసన్ చెప్తుందంట, టైం ఇద్దామా శమక్క? పాట వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ, అది అయితే రెడీ నాన్న. ఓకే అక్క, థ్యాంక్ యూ. పాట అయినా నా వీడియో స్టక్ అయిపోయింది మిన్ని. మళ్ళీ స్టక్ అయిందక్క? అవునమ్మా అవునమ్మా, మళ్ళీ స్టక్ అయిందా? అయ్యో అక్క, మీరు కంటిన్యూ అవ్వండి అక్క, లెసన్ తో కంటిన్యూ అవ్వండి అక్క. ఓకేనా, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మిన్ని నెక్స్ట్ టైం మళ్ళీ ఎండింగ్ లో మళ్ళీ నీకు సెట్ అయిపోతే మళ్ళీ చూద్దాం, సరేనా? పిల్లలు అందరు కూర్చున్నామా ఒక్కసారి? నిన్న కొంచెం ఆపేసాం కదా, మళ్ళీ లెస్ కొంతమంది ఇంకెవరు మిగిలిపోయారు, ఇంకెవరు ఉన్నారు, అందరు అయిపోయారు ప్రజలు అక్క. నిన్న ఎవరైనా టాలెంట్ షో చేయాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా?
అందరు అయిపోయారా? లాస్ట్ బ్లెస్ జాక్ ఒక్కటే ఉండిపోయిందంట. బ్లెస్ జాక్ కూడా చెప్పేస్తుందట, 1 మినిట్ 2 మినిట్స్ నీకు ఓన్లీ 2 మినిట్స్ టైం. ఓకే, అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. నేను చెప్పే టాపిక్ తబిత. యొప్పే అనే ఊరిలోని ఒక శిశురాలు ఉంది, తన పేరు తబిత. తనకి ఇంకొక పేరు దోర్కా అని కూడా అంటారు. తను అందరికి సహాయం చేస్తూ ఉండేది. తను ఒక రోజు చనిపోతే శిష్యులు కొంతమంది వచ్చి ఒక మేడగది మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టి తన శరీరాన్ని అంతా కడిగి శవమును కడిగారు. కడిగి కొంతమంది శిష్యులు పేతురు గారు ఉంటారు, తన అయితే అన్ని బాగా చేస్తారు, దేవునికి కలిగి ఉంటారు అని చెప్పేసి చెప్పారు ఆ శిష్యులు. అయితే పేతురు గారిని వెళ్ళి పిలుచుకొని వచ్చి అతనికి ఇతని దగ్గరకు తీసుకొని వచ్చారు. ద్వారకా దగ్గరకు తీసుకొని వచ్చి ఇలా తను చనిపోయింది, మీరే బ్రతికించాలి అని చెప్పి చెప్తేనేమో సరే నేను బ్రతికిస్తాను అని చెప్పి పేతురు గారు ఆ శిష్యులతో చెప్తారు. చెప్పగానే అతను ప్రేయర్ చేస్తారు. పేతురు గారు ప్రేయర్ చేయగానే తను లేస్తుంది, లేచి మళ్ళీ నేనే బ్రతకను అని చెప్పేసి అందరితో మళ్ళీ సంతోషంగా ఉండి తనకి ఇచ్చిన దేవుడు బహుమానంతో తన చేతులతో అందరికి బట్టలై కుడుతూ అందరికి సహాయం చేస్తూ ఉండేది. తను అందరికి ఎలా అయితే సహాయం చేస్తూ ఉండుందో మనం కూడా అలానే సహాయం చేస్తే దేవుడు మనకి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తారు. తప్పితే చనిపోయినా దేవుడు తనకి మళ్ళీ ఇంకొకసారి లేచే అవకాశం ఇచ్చారు. మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు దేవునికి అందరికి సహాయం చేస్తూ ఉంటే దేవుడు కూడా మనకు సహాయం చేస్తారు. ఓకే, థాంక్ యూ బ్లెస్ యక్క. శామక్క సూపర్ నాన్న, వండర్ఫుల్ గా చెప్పావు. వావ్, ఎక్సలెంట్. సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యు. బ్లెస్ యు. థాంక్ యూ మేడమ్. మంత్ర అయిపోయినట్టేనా టాలెంట్ షో నిన్న మొన్న? రోహిణి ఇందాక రాలేదు కదా, ఇప్పుడు ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. ఇచ్చిస్తే అమ్మా వస్తే తన ఒక్కదే మిగిలిపోయింది నిన్న. రోహిణి సారీ అమ్మా, నిన్న ఈతో చెప్పించలేదు, టైం అయిందని ఈ రోజు చెప్పాను రోహిణి. అక్క అది ఇందాక నెట్ ప్రాబ్లం వచ్చింది, అందుకే వెళ్ళిపోయినా. ఓకే అమ్మా, ఇప్పుడు చెప్పేసి మొత్తం చెప్పాయి. నోట్స్ రేపు చూపిద్దు గాని, రేపు నువ్వు చూపిద్దు గాని, నిన్న నువ్వు టాలెంట్ షోలో నువ్వు 139 చెప్తానని 10 verses చెప్పిన తర్వాత ఆపించేసాం కదా, పూర్తిగా చెప్పనివ్వలేదు కదా, అందుకని ఈ రోజు పూర్తిగా చెప్పేసాయి. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు చీకటి వలె నుండునని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలే నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. చీకటి నా అంతరింద్రములను కలగజేసిన వాడవు నీవే, నా తల్లి గర్భమున నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, దినములలో నిర్మింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యెను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియములు, అవి మొత్తం అంతా గొప్పవి, వాటిని లెక్కించదనని అనుకుంటిని. అవి ఇసుక లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవా, నేను ఇంకా నీ అందునే ఉందును. దేవా, భక్తిహీనులను నిశ్చయముగా నీవు సంహరించదవు, నరహంతకులారా నా యద్ద నుండి తొలగిపోవుడి. నిన్ను ద్వేషించు వారు నిన్ను గూర్చి మాటలు అందురు, నీ నామమును బట్టి వారు ప్రమాణ మోసపుచ్చుటకై నీ నామం బట్టి వారు ప్రమాణము చేయుదురు. నిన్ను యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుట లేదా, నీ మీదకి లేచు వారిని నేను అసహించుకొనుట లేదా,
వారి అందు నాకు పూర్ణ ద్వేషము కలది. నీ మీదకి లేచు వారిని నేను శత్రువులుగా భావించుచున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపింపుము. థ్యాంక్ యూ అక్క. చాలా చాలా బాగా చెప్పేసా నువ్వు, వండర్ఫుల్. మొత్తం అంతా చాలా బాగా చెప్పా, నేను చూస్తానే ఉన్నాను బావిలో, అయితే అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినాయి కానీ చాలా బాగా చెప్పావు. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చాలా బాగుంది. ఓకే, అయితే నేను ప్రజల శమక్క ఎవరో బాగా ఎదుర్కొంటారంటే ఎవరో చూసేద్దామా, ఇద్దామా శమక్క ఒక తాత రోజు లైవ్ లో కొన్ని చూస్తున్నాం కదా మనం. అలెక్స్ అండ్ యానీ అక్కడికి వెళ్ళి ఒకసారి. ఓకే అక్క, అదే లాస్ట్ ఇంకా. ఓకే చూపించండి ఇద్దరు అట్లా పక్కన పెట్టి పర్ల. బాగుంది నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్. ఓకే ఓకే, వాళ్ళు చేశారా కొంచెం రోజులు అయినా చాలా వర్క్ ఉంది మీ దగ్గర, నిజంగా చాలా డేస్ వచ్చినట్టున్నారు. ఓకే అబ్బో ఏంటి వెనకాల ఏదో సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఉంది. చాలా బాగుంది. పెట్టుకో నాన్న ఒకసారి పెట్టుకో. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుంది బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. ఇంకా ఇంకా చదవకండి, జాగ్రత్తగా చూపించండి. ఓకే మీ డాడీకి ఇచ్చారంటే ఓకే. ఇది పిల్లలందరినీ ఇలా చేయమన్నాం, అలా పరిచేస్తే ఒకసారి అన్ని చూసేయచ్చు. అలా చాలా బాగున్నాయి, అలా చూసుకుంటే వెళ్ళు. ఇంకా చెప్పండి బాస్కెట్ ఏంటి, అకౌంట్ ఏంటి, అలా చూపిస్తాను ఒకసారి. నాది పెద్దమ్మా. ఓ వేరు వేరుగా పెట్టారు, వెరీ గుడ్, చాలా బాగుంది. తీసేయట్లే పర్వాలేదు. ఓకే వెరీ నైస్, చాలా బాగుంది నాన్న, ఎక్సలెంట్, సూపర్ సూపర్ గా ఉంది. ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి ఇప్పటికి? జూన్ 10th వచ్చారు, ఇది జూలై 10th, 1 month అయింది కదా. ఓకే చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్. రేపు పిల్లలు అందరూ అలా రేపొద్దున డిస్ప్లే అలా పెట్టేయండి, చూపించినప్పుడు బాగుంటది. చాలా బాగుంది నిజంగా, చాలా చాలా బాగా చేశారు అందరూ. ఏదైనా మీరు చెప్పగలరా వెంటనే అక్కడికి వెళ్ళి, సార్ ఏం చేస్తామంటే ఎక్కడికి వెళ్ళి అక్క ఇది నూనె కుండ విధానాలు కుండ ఇది ఆ రోజు ప్రతి దీపస్తంభము ఇది ఇలా ఇలా చెప్పుకుంటా టక్క 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 చెప్పుకుంటూ వెళ్ళిపోరు పిల్లలు. గాడ్ బ్లెస్ యు. సరే పిల్లలు అందరూ కూడా రేపు ఏం చేస్తారు, రేపు కాదు రేపు క్విజ్, సరే రేపు కూడా ఒక 5 తిద్దామా అక్క, ఛాన్స్ వద్దా ఈ 2 అయిందా తిద్దామా శమక్క? 7 మెంబర్స్ అయ్యారు అక్క ఈ రోజు. ఈ రోజా? మళ్ళీ రేపు మరి అలా అంటే మళ్ళీ క్విజ్ కు సరిపోదేమో కదా టైమ్. అవునక్క, ఎంత ఇద్దాం రేపు? ఒక 5 మెంబర్స్ ఇద్దామా ఛాన్స్ శమక? రేపు కూడా 7 ఇద్దాం. రేపు కూడా 7 అయితే ఆ 7 మెంబర్స్ ఏంటో ప్రజలక్క నువ్వు పేర్లు చెప్పేసావు అనుకో, వాళ్ళు ఇలా రెడీగా ఉంటారు అక్క ప్రజలక్క. చాలా చాలా బాగా చూపించారు, గాడ్ బ్లెస్ యూ. మరి అలాగే రేపు కూడా మీరు వచ్చినప్పుడు ఆ 7 మెంబర్స్ అలాగే మీరు అందరు డిస్ప్లే చేయండి మాకు, మీ సెల్ తోటి మీరు అలాగే చూపించండి. చాలా బాగుంది పిల్లలు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. సరే ఆ 7 మెంబర్స్ ఎవరు నేను లాస్ట్ లో చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి అన్న. ఓకే ఓకే అక్క, లెసన్ కి టైం అయితే క్విజ్ అనుకుంట కదా, రేపు క్విజ్. ఓకే 7 మెంబర్స్ మనం స్టార్టింగ్ నుంచి చేసేసుకుంటే 4:45 వరకు చేసి అక్కడ నుంచి క్విజ్ లోకి వెళ్ళిపోదాం. అలాగే అలాగే. ఓకే శ్యామక్క అమ్మా, ఇంటర్ ద లెసన్ అక్క. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్.
అన్న ప్రైజ్ క్లాడ్ అన్న. పిల్లలు మనం ఈ రోజు నిజంగా ఒక పండగలాగా ఉంది. మీ అందరు ఈ చూస్తుంటే నిజంగా ఇన్ని క్లాసెస్ జరిగినాయా, మీరు ఇంత వర్క్ చేశారా అని మీ పేరెంట్స్ కూడా చాలా సంతోషపడి ఉంటారు కదా ఇప్పుడు అవన్నీ చూసి. ఓకే, రేపటికి అక్క చెప్పే పేర్లు అంటే మీరందరూ అలాగా రోజు రెడీ చేసుకొని మళ్ళా అయ్యో నా టైం రాలేదని చెప్పి మడతలు పెట్టి లోపల పెట్టి ఆ పనంతా లేకుండా చాలా ఈజీగా ఒక ఆలోచన కదా, ఎవరి పేర్లు చెప్తే వాళ్ళు రెడీగా ఉంచుకోండి. అప్పుడు కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, మీరు రెడీగా ఉంటారు, మేము చూడడానికి రెడీగా ఉంటాం. ఓకే, రేపు ఈ లోపు నా లెసన్ అయ్యేసరికి అక్క మీకు చెప్తుంది నేమ్స్. అలాగే రేపు క్విజ్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. క్విజ్ లో ఎన్ని లెసన్స్? అక్క ఒకటి రెండు మూడు అక్క? అక్క 100 డేస్ లెసన్స్. వావ్, అక్క 100 డేస్ లెసన్స్? అక్క వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ప్రార్థన చేసుకుంటే బాగా చాయిస్ వచ్చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు వినాలేసేస్తే వాళ్ళకి వచ్చేస్తాయి. వెరీ గుడ్, పిల్లలు అలా మనం ప్రిపేర్ అయిపోదాం సరేనా? కాబట్టి ఎవరు డల్ అవ్వద్దు, అందరికి ఛాన్సెస్ ఉంటాయి. చెప్పని పాఠం, వాళ్ళు వినని పాఠం ఏదన్నా వస్తే అక్క మళ్ళీ ఇంకో చాయిస్ ఇస్తాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. కాబట్టి అందరు చెప్తారు ఆన్సర్స్. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభా మరి ఇంతవరకు తండ్రి బిడ్డలు చేసిన వర్క్ అంతా మేము చూడడానికి తండ్రి మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభా. నేను ఇంతగా నువ్వు బిడ్డల్ని సిద్ధపరిచిన గొప్ప దేవ, మీకు వందనాలు. వాళ్ళ జీవిత కాలం అంతట్లో ప్రభా వాళ్ళు ఇంకెప్పటికీ కూడా తండ్రి దారి తప్పివ్వకుండా ఉండటానికి తండ్రి మీరు ఎంతగా ప్రణాళిక చేసి ఉన్నారు ప్రభా, అందరిని బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి ఇప్పుడు బిడ్డలు వాక్యం వినబోతుంటుండగా తండ్రి చెప్తున్న నన్ను వింటున్న బిడ్డల్ని కూడా మీరే మరుగుపరిచి మా స్థానాల్లో మీరు ఉండమని అడుగుచున్నాం తండ్రి. వినుబుద్ధి బిడ్డలు కలుగు చేయమని అడుగుచున్నాము నాయన. మీ కృపలో తండ్రి సభ్యత ఆశీర్వదించమని అడుగుచ్చు నాయన. మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ భద్రం చేయమని ఈ సమయాన్ని మా జీవిత కాలం అంతట్లో మేము ఉపయోగకరంగా మాకు మేము అప్లై చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగు చేస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఒక్క నిమిషం పిల్లలు, నేను ఓకే పిల్లలు, నేను ఈరోజు మీకు లెసన్ మామూలుగా చెప్తాను. మనకి బైబిల్ గ్రంథంలో సువార్తలు ఉన్నాయి కదా, సువార్తలో మొట్టమొదటి సువార్త ఏంటి చెప్పండి పిల్లలు, వినిపించక్కర్లే, నేను లిప్ మూమెంట్ తెలుస్తుంది, చెప్పండి అందరు. ఓకే 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 ఓకే, మత్తయి సువార్త. ఓకే, మత్తయి సువార్తలో నుంచి 14వ అధ్యాయంలో. ఓకే ఓకే, 14వ అధ్యాయంలో 22వ వచనం నుంచి 33వ వచనం వరకు కొన్ని వచనాలు మధ్యలో ఉన్నటువంటి సందర్భాన్ని నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా. కాబట్టి మీరందరూ వినండి, దాన్ని బట్టి మనం ఏ శైలో లేకపోతే ఎంత నమ్మకంగా ఉండాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకే, నేను ఇప్పుడు ఒక వాక్యం చదువుతాను. పేజ్ నెంబర్ 16 మత్తయి సువార్త ఫస్ట్ ఉంటది కదా న్యూ టెస్టమెంట్ లో, అక్కడ చూస్తే 31వ వచనంలో వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి, అసలు ఇక్కడ ఎందుకు ఎవరిని అల్పవిశ్వాసి అన్నారు యేసయ్య అనేది మనం చూద్దాం. అయితే పిల్లలు, మనకి మనం ఏసై గురించి ఎప్పుడు చెప్పుకున్నప్పుడు ఏసై ఏం చేస్తూ ఉన్నారు, పగలంతా కూడా అందరితో మాట్లాడుతూ అందరినీ ప్రేమిస్తూ వాళ్ళకి ఏమన్నా అనారోగ్యం ఉంటే వాళ్ళని బాగు చేస్తూ, కాళ్ళు చేతులు బాగోకపోతే వాళ్ళని స్వస్థపరుస్తూ, జ్వరం వస్తే స్వస్థపరుస్తూ, ఇలా ఇలా ఉంటున్నారు కదా. ఏసై అందరికీ చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు అన్ని విషయాల్లో. అయితే ఇలా చేస్తూ ఉండి ఆయన నైట్ టైము చాలా ప్రేయర్స్ లో ఉండేవారు, లేకపోతే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఎక్కువసేపు ప్రేయర్స్ లో ఉండేవారు పిల్లలు. మనం చెప్పుకున్నాం కదా అన్ని వేళలా ఏసయ్య ప్రార్థనలు చేస్తూ ఉంటారు అని, అలాగా అందరి కోసం మళ్ళా ప్రార్థనలు చేస్తూ ఉండేవారు అనమాట ఏసయ్య. అయితే అలా ప్రార్థన చేసుకుంటూ ఒకరోజు ఒక చోటుకెళ్ళి చాలా సేపు ఉండిపోయారు పిల్లలు.
అయితే ఈ లోపు వాళ్ళ శిష్యులు ఏమన్నారంటే చాలా మందికి స్వస్థతలు అవన్నీ చేసిన తర్వాత ఓకే మీరు వెళ్ళండి, మీరు అటువైపుకి వెళ్ళండి, సముద్రం అటువైపుకి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను మీకు అని చెప్పేసి ఏసఐ చెప్పేసరికి వీళ్ళందరూ కూడా దోణి ఎక్కేసి అద్దరికి వెళ్ళారు, అంటే అటువైపుకి వెళ్ళటానికి వెళ్ళారు అన్నమాట. అయితే ఇక్కడ శిష్యులు ఒక దోణిలో వెళ్తూ ఉన్నారు, చాలా సేఫ్ అయిపోయింది, ఇంకా వెళ్తున్నారు ఇంకా వెళ్తున్నారు, ఇంకా అటువైపు ఎడ్జ్కి వీళ్ళు వెళ్ళాలన్నమాట, అక్కడ ఆ బీచ్ అంచుకి. అయితే అటువైపుకి వెళ్ళటానికి వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఈ లోపు ఏసై ఏం చేశారు, చక్కగా మనం ఏసై ఎక్కడ ప్రార్థన చేసుకుంటారని చెప్పుకున్నాం, ఎక్కువ సార్లు తోటలోకి వెళ్ళిపోతారు కదా ఒంటరిగా, ఎక్కడ ప్లేస్ దొరుకుద్ది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవటానికి ఎక్కడ వీలవుతుంది అని అలాగా ఒంటరిగా వెళ్ళిపోయి తండ్రితో మాట్లాడుకుంటూ ఉండేవారు, చాలా ముచ్చటించుకుంటూ ఉండేవారు. ఏసయ్య మనందరి గురించి కూడా చాలా ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. అయితే ఇలా చాలా సేపు అయిన తర్వాత నైట్ అయిపోయింది. ఓకే నేను ఇంకా శిష్యుల్ని అటు వెళ్ళమన్నాను కదా, నా శిష్యుల్ని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి బయలుదేరి వస్తూ ఉన్నారు పిల్లలు. ఏసయ్య వస్తూ ఉన్నారు, వీళ్ళేమో అద్దరికి ఇంచుమించి అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఈలోపు చాలా గాలి ఎక్కువ వచ్చేస్తుంది, వాటర్ మీద వాళ్ళు దోణలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ దోణ ఆ గాలి కట్టు ఇటు అటు ఇటు కదిలిపోతుంది, పిల్లలు ఎలా పడిపోతున్నారు అలా పడిపోతున్నారు, మళ్ళా దోణ ఎలా లేచిపోతుంది మళ్ళీ ఎలా లేచిపోతుంది. అయినా సరే వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ ఉంది కదా, సరే వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే శిష్యులందరూ కూడా ఎక్కువ మంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఫిషర్ మ్యాన్ కదా, అలాగే ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు కూడా చూడండి సముద్రం ఒడ్డున ఉన్న ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా ఈతలు వస్తుంది కదా, ఈత కొట్టడం స్విమ్ చేయటం వస్తుంది కదా, మనం వెళ్ళి చేయాలంటే చేయలేం, ఎందుకంటే వాళ్ళకి అది అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళు స్నానం వెళ్తారు స్విమ్ చేస్తారు వస్తారు. అలాగా వీళ్ళందరూ కూడా చక్కగా ఈత కొట్టడం కానీ లేకపోతే దోణిలో కూర్చొని ప్రయాణం చేయటం కానీ ఇవన్నీ వచ్చు కాబట్టి గాలి ఎక్కువ వస్తుంది, అయినా సరే వెళ్తూ ఉన్నారు. ఏసై వెనకాల వస్తానన్నారు కదా, మనల్ని ముందు వెళ్ళిపోమన్నారు కదా అని చెప్పి వెళ్తుంటే ఈలోపు ఏసై వస్తూ ఉన్నారు. ఈలోపు చీకటి పడిందని చెప్పాను కదా పిల్లలు. అయితే ఆ టైంకి వాళ్ళు అప్పటికే అంచు దగ్గర వరకు వెళ్ళిపోతున్నారు కదా, అయితే ఏసయ్య వాళ్ళ దగ్గరికి రావడానికి ఇంకో దోణి కానీ లేకపోతే వాళ్ళని రమ్మని కానీ చెప్పలేదు, లేకపోతే నాకు ఇక్కడ దోణి లేదు ఎలాగ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేను వాటర్లో ఎలా వెళ్ళనని ఆలోచించలేదు ఏసయ్య. చక్కగా వాటర్లో టింగ్ 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 మన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లలు వాళ్ళ దగ్గరికి, శిష్యుల దగ్గరికి. వాళ్ళు ఎక్కడున్నారు, మధ్యలో ఉన్నారు, నీళ్ళ మధ్యలో కదా అక్కడ దోణి ఉంది, దానిలో కూర్చొని వాళ్ళు అటు ఇటు గాలికి ఊగుతా ఉన్నారు, దోనంతా కదులుతా ఉంది వాటర్ లో. అయినా సరే వాళ్ళు చక్కగా వెళ్తూ ఉంటే ఈలోపు ఏసయ్య వాళ్ళ దగ్గరికి నీళ్ళ మీద నడుచుకుంటూ 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 వచ్చేస్తున్నారు పిల్లలు. అయితే ఆ నైట్ టైము వాళ్ళు చూసేసరికి ఆ నాలుగో జామ్ అనమాట, అంటే అది కొంచెం ఎర్లీ మార్నింగ్ అనుకుందాం. అయితే ఆ టైంలో ఇలా వస్తూ ఉంటే శిష్యులందరూ చూసి అమ్మో ఎవరు భూతం వచ్చేస్తుంది, భూతం వచ్చేస్తుంది మన దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తుంది భూతం నీళ్ళ మీద అనేసి వాళ్ళు చాలా భయపడ్డారు పిల్లలు. అయితే ఏసై చూసి ఏ భయపడకండి నేనే అని చెప్తున్నారు, కానీ వాళ్ళని అసలు తిట్టలేదు, ఏంటి ఇంతకాలం మీరు నాతో ఉన్నారు నా గురించి తెలియదా మీకు అని ఏమీ తిట్టలేదు పిల్లలు, ఏమన్నా నేనే భయపడద్దు అని చక్కగా ఏసై చెప్తుంటే అప్పుడు పేతురు అంటాడు, నువ్వే అయితే ప్రభా, నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవచ్చా, నేను నీ దగ్గరికి రానా అని అడుగుతున్నాడు పిల్లలు. ఆ రా అని అన్నాడు చక్కగా ఏసయ్య. అనేసరికి ఆ దోణి ఎలా దిగాడో తెలుసా, చిన్న మెట్టు అంటే ఒక ఒక పై మెట్టు మీద నుంచి కింద మెట్టుకి దిగాలంటే ఎలా దిగుతాం మనం ఎలా దిగుతాం, అలాగా పేతురు ఏం చేశాడంటే ఆ దోణిలో నుంచి గబగబా మామూలుగా కడిగేసి మామూలుగా దిగిపోయాడు మెట్టులాగా. ఆ నీళ్ళంతా ఇప్పుడు ఎలా కనిపించింది పేతురుకి, ఒక సిమెంట్ మెట్టు లాగా ఉందన్నమాట. చక్కగా దోణి మీద నుంచి దిగేసాడు, నడుచుకుంటూ నడుచుకుంటూ ఏసీ వైపు చూసుకుంటూ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. కానీ ఈలోపు చాలా గాలి వస్తా ఉంది అటు ఇటు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఆ సమయంలో చాలా గాలి తుఫాన్ లాగా చాలా గాలి వచ్చేస్తా ఉంది. అయితే ఏసైతో మాట్లాడుకుంటూ ఏసైని చూసుకుంటూ అమ్మో ఏసయ్య నువ్వేనా, నువ్వైతే నేను నడిచిరాను అన్నాడు. చక్కగా దిగి ఒక మెట్టు దిగినట్టు దిగి చక్కగా వచ్చేస్తూ ఉంటే ఈలోపు ఆ గాలి సౌండ్ చెవులకు వినబడింది, ఆ గాలి శరీరానికి తాగుతా ఉంది. అమ్మో ఏంటి ఇంత గాలి వస్తుంది అని అనుకున్నాడు, ఈ గాలికి భయపడిపోయాడు. అమ్మో నేను మునిగిపోతానేమో అనుకున్నాడు, అలా మునిగిపోతున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే ప్రభు ప్రభు నన్ను రక్షించు నన్ను రక్షించు
చూపించు అని చెప్పి అతను చెయ్యి పైకి ఇచ్చాడు అనమాట. అప్పుడు ఏసయ్య అలా పట్టుకొని, ఎందుకు అంత అల్పవిశ్వాసంతో ఉంటావు, నువ్వు ఎందుకు డౌట్ వస్తుంది, నేనున్నాను కదా నీకు అని చెప్పి ఏసయ్య చాలా చక్కగా చెప్పి, ఏం భయపడక్కర్లేదు మీరు అని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పుడు శిష్యుడు, తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మిగతా శిష్యులు ధోనిలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ కలుసుకున్నాక దేవుణ్ణి చాలా మహిమపరిచారు. ఎప్పుడైతే పేతుర్ని ఆయన అలా పట్టుకొని, ఏం పర్వాలేదు నేను నీకున్నానని చెప్పి ధైర్యం చెప్పినాక వాళ్ళిద్దరూ ధోని ఎక్కేశారు. ఎవరు? పేతురు, ఏసయ్య. అప్పుడు గాలి తగ్గింది పిల్లలు. అప్పటి వరకు కూడా చాలా గాలి వచ్చేసింది, ధోని ఇలా 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 కదిలిపోతా ఉంది. అయితే ఎప్పుడైతే ఆయన ఎక్కారో అంత కామ్ అయిపోయింది, ధోని కూడా చక్కగా లాగుంది ఇప్పుడు. అయితే అప్పుడు వీళ్ళందరూ కూడా, ప్రభా నువ్వు గొప్పవాడివి, నువ్వు చాలా మహిమ గలవాడివి అని చెప్పి వాళ్ళందరూ చాలా ప్రైజ్ చేశారు. వాళ్ళు శిష్యులందరూ కూడా, అంటే వాళ్ళ శిష్యులందరికీ తెలుసు ఏసయ్య ఎంత గొప్పవాడో తెలుసు పిల్లలు. ఆయన కూడా ఇలాగ నీళ్ల మీద నడిచి వచ్చేటు, ఇంత గొప్పగా దేవుడు నడవగలడని వాళ్ళు ఫస్ట్ టైము అలా చూసి ఆశ్చర్యపోయారు అన్నమాట. అయితే దేవుడు ముట్టుకుంటే స్వస్థత వస్తుంది, మాట్లాడితే స్వస్థత వస్తుంది, చూస్తే స్వస్థత వస్తుంది, ఇదంతా తెలుసు. చచ్చిపోయిన వాళ్ళని నోటి మాటతోటి బ్రతికిస్తున్నారు, ఇవన్నీ తెలుసు. చిన్న ఆహారాన్ని అంతమందికి సరిపడేలా చేశారని కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడేం చేశారు వాళ్ళు, ఏసయ్య నడుస్తూ నీళ్ళ మీద నడుస్తూ రావడం చూశారు. అంతేకాకుండా ఒక పేతురు, ఒక మానవుడు కదా, ఆయన కూడా నడవటం అనేది వీళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోయి చాలా దేవుణ్ణి మహిమపరిచారు. కాబట్టి మనం కూడా చాలా అవసరాల్లో ఉన్నప్పుడు ప్రభో 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 అని చూసేసి ప్రార్థన చేసేసి చాలా గోల్ గోల్ చేసేస్తాం కదా, ప్రభా నాకు అది అది కావాలి ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా అని చెప్పేసి. కానీ మనకు విశ్వాసం ఉండాలి పిల్లలు. మనం అడిగాము, అడిగిన తర్వాత ఏసే మనకి ఇస్తారనేది మనకి విశ్వాసం ఉండాలి. ఇప్పుడు పేతురు అడిగి వచ్చాడు నీళ్ళ మీదకి, నేను రానా ప్రభా అని అడిగాడు. రా అన్నాడు ఏసయ్య. ఎవ్వరిని మనల్ని ఎవ్వరిని ఎప్పుడు కాదు, నువ్వు వద్దు, నువ్వు అక్కడే ఉండనే మాట అన్నది ఏసయ్య. మనం ఏది కావాలంటే అది ఇస్తారు. ఓకే నీకు ఇది కావాలని నువ్వు ఇది తీసుకో, కానీ అది మనకి ప్రమాదకరమైంది. మనం ఏదన్నా అడిగామనుకోండి పిల్లలు, అది మనకి ఇవ్వరు ఏసయ్య. మనకి ఏది క్షేమకరమో ఏది దీవెనకరమో అదే ఏసే మనకి ఇస్తారు పిల్లలు. కాబట్టి ఈ విధంగా పేతురు అడిగాడు, నమ్మకంతో దిగాడు, చక్కగా ఒక మెట్టు దిగినట్టు దిగాడు, వచ్చేసాడు. సగానికి వచ్చిన తర్వాత గాలి చూసి భయపడ, అప్పటి వరకు కూడా గాలి ఉంది కానీ అమ్మో నేను ఇలా నడిచేస్తున్నానా అని తను తను అనుకున్నాక అప్పుడు భయపడటం మొదలు పెట్టాడు, మునిగిపోవటం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే భయం అనేది వచ్చిందో సాతానుడు, ఏ నువ్వు మునిగిపోతావు, నువ్వు మునిగిపోతావు అని చెప్పి పేతుర్ని భయపెట్టేసింది. వెంటనే ప్రభో ప్రభో అన్నాడు. అప్పుడు సైతాన్ భయపెడుతుంటే ఎవరిని అడిగాడు? వెంటనే ఎవరి హెల్ప్ తీసుకున్నాడు? ఏసే హెల్ప్ పేతురు తీసుకున్నాడు. కాబట్టి పేతురు హ్యాపీగా మళ్ళా ఏసేకి ఎప్పుడైతే చెయ్యి అందించాడో ఏసే కూడా చెయ్యిని పట్టేసుకున్నారు కదా. మనం కూడా ఎప్పుడు మన చెయ్యిని ఏసైకి ఇచ్చేసి, ఏసై నా చెయ్యి నువ్వు పట్టుకో ఏసయ్యా అని అడిగితే ఏసై ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టరు, మనల్ని ఎప్పుడు చెయ్యి పట్టుకొనే ఉంటారు. మనకి ఏ ప్రాబ్లం రాదు పిల్లలు. ఇంకా ఒకవేళ అతను ములిగిపోతున్నాడు అనుకోండి, పేదరు ములిగిపోతున్నప్పుడు అలా ములిగిపోతా ప్రభు అనుకుండా ములిగిపోతుండే ప్రభు చూస్తారా? పిలవపోతే పలుకుతారా కదా. మనం కూడా ఏం చేయాలి? ప్రతి సమస్యకి ఆయన దగ్గరకు వచ్చి ఏసయ్యా అని చెప్పి మనం మాట చెప్పాలి. అదే మనం చేసే ప్రార్థన. మనకి బైబిల్ ద్వారా అనేక వాగ్దానాలు ఇస్తా ఉన్నారు కదా, ఏసయ్యా మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు విశ్వాసం కలిగి ఉండండి, మీరు నమ్మకంగా ఉండండి. ఇన్ని ఏసయ్య చెప్తూ ఉంటే మనకి ప్రమాదమైన సమయాల్లో కానీ అవసరమైన సమయాల్లో కానీ ఆయనతో మనం, ఆయన పిలవకుండా, ఆయనతో మాట్లాడకుండా, మనం ప్రార్థన చేయకుండా, మన ఇష్టం వచ్చేట సైలెంట్ గా ఉంటే ఏసయ్య ఎందుకు చేస్తారు మనకి? అయినా చేస్తున్నారు పిల్లలు. మనం ఇంత గాలి పీల్చుకుంటున్నాం, ఇంత నీరు వాడుతున్నాం, ఇంత ఫుడ్ మనం తింటున్నాం, మంచి హౌసెస్ లో మనం ఉంటున్నాం, మంచి ఉద్యోగాలు, మంచి ఎడ్యుకేషన్, ఇవంతా కూడా మనం అడిగితే ఇవ్వలేదు, అడగకుండానే ఏసయ్య ఇస్తూ ఉన్నారు. కానీ మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఇంకా మనకి ఏం కావాలి, మన ఫ్రెండ్స్ కి ఏం కావాలి, లేని వాళ్ళు పూర్ ఫెలోస్ గురించి మనం ఎలా ప్రార్థన చేయాలి, షెల్టర్ లేని వాళ్ళ గురించి మనం, ఇవన్నీ కూడా మనం విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయాలి. అప్పుడు ఏసయ్య మనం మాట్లాడినట్టు. ఇక్కడ పేతురు ఏం చేశాడు? తనకి నమ్మకం, ఏసయ్య నడిచాడంటే మనల్ని కూడా నీళ్ళ మీద నడిపిస్తాడు అని చక్కగా నమ్మకంతో వచ్చేసాడు. చక్కగా మెట్టు దిగినట్టు సముద్రం మీద దిగిపోయాడు, నీళ్ళ మీదకి దిగిపోయి అలా వచ్చేస్తూ 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 అక్కడ భయపడ్డాడు కదా. మనలో అలాంటి భయాలు అక్కర్లేదు. ఏసయ్య ఏం చెప్తున్నారు? ఓ అల్ప విశ్వాసి,
ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు అని చెప్తున్నావు. కాబట్టి మనతో కూడా ఏసయ్య మీరు ఏ విషయంలో భయపడొద్దు అని ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్న పిల్లలు మనం ఏమీ భయపడకుండా నాకు ఏసయ్య ఉన్నారు, ఏసయ్యని అడిగితే తప్పకుండా ఇస్తారు. పేతురు ప్రభు 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 అనేసరికి ఏం చేశారు, ప్రభు చేపట్టుకున్నారు కదా, లేపేశారు, నీళ్ళలోంచి పైకి లేపేశారు. కాబట్టి మనం ఏ సమస్య వచ్చినా కూడా ఆయన మనం వేడుకోవాలి, అడగాలన్నమాట. అలా మనం ఏసేని అడిగినప్పుడు ఏసే తప్పకుండా మనకి జవాబిస్తారు. మరి ఇప్పుడు పేతురు నీళ్ళలో మునిగిపోలేదు, మళ్ళా చక్కగా నడుచుకుంటూ దోణి ఎక్కేశాడు కదా, అక్కడ ఇంకా సేఫ్ ఉన్నాడు కదా, ఏసైతోనే ఉన్నారు. కాబట్టి మనతో పాటు మన ఇంట్లో ఎప్పుడు కూడా మనం ఏసైని ఉంచుకోవాలి పిల్లలు. కాబట్టి ప్రతి అవసరతని మనం అడిగి పొందుకోవాలి. అడగకుండా దేవుడు అన్ని ఇస్తున్నాడు మనకి, ఏసై అన్ని ఇస్తున్నాడు, కానీ మనం అడిగి పొందుకుంటే ఓకే ఇది నేను అడిగాను, నా ఏసై జవాబు నాకు ఇచ్చారు, నాకు రిజల్ట్ వచ్చింది, కాబట్టి నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి మనం థ్యాంక్స్ కూడా చెప్తాం పిల్లలు. కాబట్టి మనందరం కూడా ఇక్కడ నుంచి ఏం చేయాలి, ప్రతి అవసరానికి ఏసై దగ్గరకు వచ్చి ఏసయ్యా అని చెప్పి మనం అడగాలి పిల్లలు. అలా అడుగుదామా? ఓకే పిల్లలు, అయితే నేను మీకు మెమరీ వర్స్ యాక్టివిటీ రెండు కూడా గ్రూప్ లో మీకు మెసేజ్ చేస్తాను. మీరు మళ్ళా మళ్ళా అడగొద్దు, నేను మీకు మెసేజ్ చేస్తాను. ఇప్పుడు మనకి సమయం అయిపోయింది, నేను చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి అందరూ, చేతులు జోడించండి. ఫైనల్ ప్రేయర్ లాగానా లేకపోతే ఇంకో టైం ఉందా? ఫైనల్ ప్రేయర్ చేసేయండి అక్క. నిమ్మి ఒకసారి మళ్ళా క్విజ్ గురించి. ఓకే పిల్లలు, చిన్న మాట మళ్ళీ మీరందరు కూడా వినండి చక్కగా. రేపు క్విజ్ ఉంది, క్విజ్ కు ముందుగా ఒక ఏడుగురికి మళ్ళీ ఛాన్సెస్ ఇస్తాము. ఆ ఛాన్సెస్ అయిపోయిన వెంటనే క్విజ్ ఉంటది. మరి 100 మనం ఎన్ని లెసన్స్ అయితే విన్నాము అప్పటి నుంచి, అన్ని లెసన్స్ లో కూడా క్విజ్ ఉంది పిల్లలు. ఒకవేళ కొత్తగా వచ్చాం కదా, మాకు తెలియదక్క, అన్ని మేము చెప్పలేము అనుకుంటున్నారేమో, కానీ మీరు కూడా చెప్పగలిగేలాగానే ఉంది పిల్లలు. ఒకసారి ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రెండో ఛాన్స్ కూడా కొత్త పిల్లలకు మేము ఇస్తాం. కాబట్టి మీరు కంగారు పడకండి, మీరు ఏ లెసన్స్ అయితే వచ్చారో విన్నారో అన్ని లెసన్స్ కూడా మీరు చదువుకుంటండి, సరేనా? బొమ్మ మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది పిల్లలు, చాలా బాగుంటది, చాలా ఫన్నీగా. అంతకుముందు 2 times మనం చేసాం కదా, మళ్ళీ అలాగే ఉంటది. కాబట్టి మీరు ఏం కంగారు పడకండి, చక్కగా సిద్ధపడుకోండి. వచ్చేసండి పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఓకే అక్క, నేను కూడా ఏ పిల్లలు ఎవరు రేపు చూపించుకోవాలో చెప్తాను. ఓకే, నేను ఎలా చూస్ చేశానంటే రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళని చూస్ చేశాను. సో మనకి క్విజ్ టైం సరిపోద్దండి, ఓకేనా పిల్లలు? సో ఓకేనా? ఓకే అక్క. సో జాయిన్ అండ్ జోయల్, ప్రవీణ, స్వాతి, ధన, ఐశ్వర్య, సుజన్, జాన్, సమర్పణ్, దివ్య, నిస్సీ అండ్ జెస్సి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నాన్న, నోట్ చేసుకోండి. మీరు మాత్రమే రేపు చూపించబోతున్నారు, వర్క్స్ అన్ని కూడా మీరు దగ్గర ఉంచుకోండి. దివ్య, నిస్సీ అండ్ జెస్సి, జాన్, సమర్పణ్, సుజన్, స్వాతి, ధన, ఐశ్వర్య, ప్రవీణ్, జోయాన్ అండ్ జోయల్. ఓకే, మీరు మాత్రమే రేపు చూపిస్తారు. మిగతా పిల్లలందరూ పాపం మీరు రెడీ అయిపోయి మళ్ళీ మేము చూడకపోతే మీకు బాధ కదా. సో అందుకే ఈ 7 మాత్రమే రేపు చూపించండి, అండ్ క్విజ్ కి కూడా మీరు రెడీ అయిపోండి, ఓకేనా నాన్న? ఓకే, ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు, తెలుగులో సూజన్ చెప్తాను అన్నాడు. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? కొత్తగా దివ్యా, దివ్యా ఏమన్నా తెలుగులో చెప్తారా? అసలు ఒకసారి కూడా చెప్పలే కదా దివ్యా. దివ్యా చెప్తావా నాన్న? ఓకే ఓకే, ప్రిస్కిల్లాకి ఇస్తున్నాను. ప్రిస్కిల్లా ఇంగ్లీష్ లో చెప్తాది. సూజన్ వెళ్ళిపోయినట్టున్నాడు. ఓకే, తెలుగులో కూడా ఎవరు చెప్తారు కొంచెం హ్యాండ్ రైజ్ చేసేయండి తెలుగులో. సాంజియాన్. ఓకే, సుజన్ ఉన్నాడు. ఓకే, సుజన్ ఉన్నాడు. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే అక్క. పిల్లలు అందరూ చేతులు జోడించండి, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఈ సాయంత్రం ప్రభువా మాకు మీరు వినిపించిన గొప్ప వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చెమక్క, నీ వాయిస్ మాకు రావట్లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి
నన్ను మమ్మల్ని ఇంతవరకు కాపాడి భద్రపరిచిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభు మరి సాయంత్రం తండ్రి మా ప్రతి అవసరతలో మా సమస్యల్లో మీతో ఎలా మాట్లాడాలో మిమ్మల్ని ఎలా పిలవాలో మీరు మాకు తెలియపరిచారు. ప్రభు పిలిచిన వెంటనే మీరు పలుకుతానని కూడా మీరు మాకు తెలియపరిచారు నాయన. అందరం బట్టి మీకు స్తోత్రాలు ఎస్ఐ మీకే వందనాలు ప్రభు. అలాగే తండ్రి మేము ప్రతిసారి కూడా ప్రభు నీతో మాట్లాడుట మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభు, అందుకు నీకు వందనాలు. అలాగే ఈ రోజు ప్రభు మరి ఎంతో ఇంట్రెస్టింగ్ గా నాయన మరి బిడ్డలు వాళ్ళు చేసిన వర్క్ ని వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటిని కూడా చూపించి ఉన్నారు ప్రభు. వాళ్ళు ఎంత కష్టపడి ఉన్నారో మేము చూస్తూ ఉన్నాం తండ్రి. వాళ్ళ వెనుకన వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రభు నీ సన్నిధిలో వాళ్ళు ఎంతో సంతోషిస్తూ బిడ్డల్ని సంతోష పెడుతూ ప్రభు నీ దీవెనలు పొందుకుంటున్నాయినా బిడ్డలకి నీ దీవెనలు వచ్చేలాగా వాళ్ళు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఆ పేరెంట్స్ ను కూడా మీరు దీవించండి, కుటుంబాన్ని మీరు దీవించండి. వాళ్ళు ఇక్కడ ఎంతైతే యాక్టివ్ గా ఉన్నారో ప్రభు వాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ గానీ మరి రెగ్యులర్ క్లాసెస్ గానీ వాళ్ళు వెళ్ళినప్పుడు తండ్రి వాళ్ళ అనేకమైన తలాంతులతో నింపబడి ప్రభు గొప్ప జ్ఞానముతో వివేచనతో వాళ్ళ స్కూల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి మీరే గొప్ప సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే రేపు చూపించబోతున్న ప్రభు మరి ఏడుగురు బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకున్న మెటీరియల్ అంతా వాళ్ళు చక్కగా చూపించి వాళ్ళు కూడా సంతోషపడడానికి సహాయం చేయండి. అలాగే రేపు మరి క్విజ్ కార్యక్రమం కూడా ఉంటుంది కదా తండ్రి, బిడ్డలందరినీ ఒకసారి ప్రభు మరి అంతా కూడా రీకలెక్ట్ చేయాలని ఆశపడుతున్నాం ప్రభు. మరి ఆ విషయంలో కూడా తండ్రి మీరే మాకందరికీ కూడా సహాయం చేయండి. బిడ్డలు ప్రభు వాళ్ళు లెసన్స్ ప్రిపేర్ అవడానికి కానీ తండ్రి మేము చక్కగా వాళ్ళ కొరకు అన్ని ప్రిపేర్ చేసి అడగటానికి కానీ మీరే మాకు సహాయం చేయండి ఇచ్చిన సమయాన్ని బట్టి. నీకు వందనాలు. అలాగే ఈ సమయంలో శాలేమన్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, అన్నకి ఇచ్చినటువంటి ప్రభు మరి ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి బలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి అలాగే తండ్రి కార్యక్రమం అంతా కూడా ఎంతో చక్కగా జరిపిస్తూ ఉంటుండగా కావలసిన సమయాన్ని మీరు ఇస్తున్నారు ప్రభు, అందుకు నీకు వందనాలు. ఇంకను తండ్రి కావలసిన ప్రతిదీ కూడా మీరే సమకూర్చండి, కుటుంబాన్ని ఆశ్రవదించండి తండ్రి, దీవించండి. అలాగే చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. నీ కృప నీ దీవెన నీ సహాయం నీ కాపుదల చేరిన అందరి పైన మెండుగా దయచేయమని అడుగుచు యేసు నామంలో ప్రతిమలాడి వేడి కొంచున్నాము తండ్రి, ఆమేన్. రాజ్యం వచ్చిన గాక నెరవేర్చినట్టు భూమి అందును నెరవేర్చిన గాక మా కావాల్సిన అనుగ్రహం నేను మాకు దయచేయు. మన అనుష్ఠులను మేము క్షమించు ప్రకారం మార్గం మీరు క్షమించు. మమ్మల్ని శోధుల తేగాకీలను తప్పించు. ఎందుకంటే రాజ్యం బలము మహిమ తండ్రి, ఆమేన్. ఇంకొకటి ఇచ్చే నాన్న ఈ రోజు ప్రిస్కిల్లా అయింది నాన్న. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, glory and power, forever and ever. Amen. తెలుగులో చెప్పారా? చెప్పారు అంకుల్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. పిల్లలు ఒకసారి మీరు తీసుకొచ్చిన పెట్టుకొని చూపించండి పిల్లలు అందరూ ఒకసారి అలా చూసేస్తారు.